నమస్కారం. దత్తపదేయం కార్యక్రమానికి పునః స్వాగతం. ఈరోజు మనం ఒక శతావధాని కోట వీరాంజనేయ శర్మ వారు నిర్వహించిన దత్తపదేయ వివరాల ముచ్చట్లు చెప్పుకుందాం. ఆసు కవితా ధురీణుడని ఆయనకు పేరు బాగా. ఈయన నాటకకర్త కూడా. అనంతర కాలంలో ఆరాధన అనేటువంటి ఒక పత్రికకు సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఆయన 1913-18 అక్టోబర్న గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో నాగరాజుపల్లి అనే ఒక గ్రామం ఉంది. అది ఆయన జన్మస్థలం. హనుమాయమ్మ వీరి తల్లి పేరు, గురవం భొట్టు ఆయన తండ్రి పేరు. అయితే తదనంతర కాలంలో ఈ బిడ్డని ఈ గురవం భొట్టు వారి అన్నగారికి దత్తిచ్చాడు. అంటే పెద్ద తండ్రికి ఈయన దత్తత వెళ్ళాడు అన్నమాట. ఆ దత్తత తీసుకున్న తండ్రి పేరు కోట రామయ్య శాస్త్రి. 16 సంవత్సరాలకే ఆసు కవిత్వ ప్రదర్శన చేసి కొంత అచ్చరి వద్దేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. ఈ వీరాంజనేయ శర్మ గారు తిరుపతి వెంకట కవుల దగ్గర శిష్యరికం చేసినవాడు ఆయన. కొన్ని విశేషాలు ఉన్నాయి ఈయన జీవితంలో. కాంగ్రెస్ సంస్థలో వాలంటీర్గా పనిచేశాడు ఆయన. తర్వాత కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేసినవాడు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ సంస్థలో కొంతకాలం గుమాస్తాగా ఉద్యోగం అవసరమైన పరిస్థితులు ఇవన్నీ. తర్వాత ప్రెస్ మేనేజర్గా కొంతకాలం పనిచేశాడు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆరాధన అనేటువంటి ఒక పత్రికకి సహకార సంపాదకత్వం కూడా వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా 750 అష్టావధానాలు చేసినవాడు, 2 శతావధానాలు చేశాడు ఆయన. దాదాపు 20 శతఘంటాసు కవన ప్రదర్శనలు చేసినవాడు. ఈయనకి ఒకసారి నిర్వహిస్తున్నటువంటి ఒక అష్టావధానంలో ఇచ్చినటువంటి ఒక దత్తపది ఏంటంటే, రండ ముండ బండ కుండ. ఈ 4 మాటలతోటి భాగవతార్థం వచ్చేలాగా ముఖ్యంగా కృష్ణుడి శైశవ దశలు చెప్పమని అడిగారు వాళ్ళు. రండ ముండ బండ కుండ. రండాలోచనలేల మిత్రవరులార, ప్రారంభంలోనే రండా వచ్చేసింది. రండాలోచనలేల మిత్రవరులార, రండి ఆలోచనలేల మిత్రవరులార. చల్లి చిక్కాల రాముండాడన్ రాముండు ఆడన్ రాముండాడన్ ముండా వచ్చేసింది అక్కడ. వడిగోప బాలకులు మూపులు పొంగగ వచ్చి తిన్బండారంబులు ఆకులందు నిడి తిరుబండారములు బండా వచ్చింది. తిన్బండారంబులు ఆకులందు నిడి క్షుద్బాధం వ్యసందిచ్చి లేకుండాడం కుండా లేకుండా ఆడం లేకుండాడందగదై కృష్ణుని గుని రమ్ము యుద్ధవా వెంటనే. యుద్ధవుడనేటువంటి ఒక గోప బాలకుడికి మరొక గోప బాలకుడు చెబుతున్న సందర్భం, రండి ఇంకా ఆలోచనలు ఎందుకు, ఆ చల్ది మూటలు మనం ఆకుల్లో పెట్టుకుని భుజించేద్దాం, భుజించిన తర్వాత ఆడుకుందాం. కానీ ఆటకి కృష్ణుడు ఉండాలి కదా, నువ్వు వెంటనే వెళ్ళి కృష్ణుడిని తోడుకునిరా అని చెప్పేటువంటి సన్నివేశం. రండాలోచనలేల మిత్రవరులార, చల్ది చిక్కాల రాముండాడన్ వడిగోప బాలకులు మూపులు పొంగగా వచ్చి తిన్బండారముల నాకులందు నిడి క్షుద్బాధం వ్యసందిచ్చి లేకుండాడన్ తగదయ్య కృష్ణుని గునిరం యుద్ధవా వెంటనే అని దత్తపది నిర్వహించారు కోట వీరాంజనేయ శర్మ గారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు వారి ముచ్చట్లు చెప్పుకుందాం.